అటవీ జంతువులు అనగానే ముందుగా గుర్తొచ్చేది పెద్దపులి. పెద్దపులి తర్వాత అంతరించిపోతున్న జంతువుల్లో ముఖ్యమంది చిరుతపులే. ఇప్పటి వరకు రాష్ట్రాల వారీగా ఎన్ని పెద్దపులులు ఉన్నాయన్న గణాంకాలను నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ వెల్లడిస్తోంది. తాజాగా చిరుతల సంఖ్యను శాస్త్రీయంగా లెక్కించి ఖచ్చితమైన గణాంకాలను అధికారికంగా వెల్లడించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి జంతుగణన జరుగుతుంది. ఇప్పటి వరకు చిరుతల సంఖ్యను లెక్కించాలంటే మిగతా జంతువుల్లాగా చదరపు కిలోమీటర్ల వారీగానే అంచనా వేసేవారు. తాజాగా చిరుతపులుల సంఖ్యను పెద్దపులుల మాదిరిగా శాస్త్రీయంగా లెక్కించడానికి నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ నిర్ణయించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఈ సంస్థ అన్ని రాష్ట్రాలకు ఈ సమాచారం పంపింది. విభజన తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా జంతుగణన జరుగుతోంది. 2018 జనవరిలో ఈ ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో 3000 అటవీ బీట్లలో 3 విడతలుగా లెక్కింపు సాగింది. కొద్ది రోజుల క్రితమే 4 విడత జంతుగణన ప్రారంభమవగా ఇందులో పెద్దపులులు, చిరుతపులుల్ని లెక్కించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అటవీ శాఖ ప్రకటించింది. ఆమ్రాబాద్, కవ్వల్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో లెక్కింపు నడుస్తోంది. ప్రతి 2 చదరపు కిలోమీటర్లను ఒక గ్రిడ్గా తీసుకుని ఒక్కో గ్రిడ్లో 2 కెమెరాలు అమరుస్తున్నారు. ఒక్కో చోట 25 రోజుల పాటు కెమెరాలుంచుతున్నారు. కెమెరాల్లో నిక్షిప్తమయ్యే దృశ్యాల ఆధారంగా పెద్దపులులు, చిరుతపులుల్ని లెక్కగడుతున్నారు. దేశవ్యాప్తంగా పెద్దపులుల్ని లెక్కించే విధానాన్నే చిరుతపులులకు అనుసరించనున్నారు. చిరుతల పాదముద్రికలు, పెంటికలు, ఛాయాచిత్రాల్ని సమగ్రంగా విశ్లేషించి ఎన్టీసీఏ లెక్కిస్తోంది. ఈసారి రాష్ట్రంలో ఎన్ని చిరుతపులులు ఉన్నాయన్న సంఖ్యను ఆ సంస్థ ప్రకటించనుంది. జంతుగణన జనవరిలో ప్రారంభమైనప్పటికీ గణాంకాలు ప్రకటించడం ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఈ ఒక్క ఏడాదిలోనే 6 చిరుతలు మరణించాయి. ఇందులో 2 చిరుతలు రైలు ప్రమాదంలోనే మృత్యువాత పడడంతో నష్ట నివారణ చర్యలపై అటవీశాఖ దృష్టి సారించింది. మారుమూల అటవీ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్కు ఇరువైపులా ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖను కోరనున్నట్లు తెలిపింది.